అండ్ ఇంతకుముందు మీరు చెప్తున్న దానికి ఇది ఒక కనెక్టింగ్ క్వశ్చన్ డివోర్స్ అనే దాని గురించి మాట్లాడుతూ అంటే జాతకాలు కలవకుండా కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చా డివోర్స్ అవుతుంది అష్టవర్గ ఒకటి ఉంటుంది అమ్మా అంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఎనిమిది కలవాలి ఓకే ఈ ఎనిమిదిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని చూపిస్తుంది డబ్బు ఆరోగ్యం సంతానం వైదవ్యం కష్టాలు తల్లిగారి సౌఖ్యం అంటే అమ్మాయి తలుపు తల్లిగారి సౌఖ్యం అత్తగారి సౌఖ్యం లేకపోతే పుట్టే సంతానం ప్రాబ్లమెటిక్గా పుట్టడం ఎనిమిది రకాల ఈక్వేషన్స్ ఉంటాయి దీంట్లో మనం మినిమం ఆరు కలిస్తే చేసుకోవాలి ఓకే కానీ జనాలు దీంట్లో రెండు కలవకుండా చేసుకుంటారు అప్పుడు ఏమవుతుంది పుట్టే పిల్లలు ఆటిజంతో ముడతారు లేకపోతే పిల్లలే పుట్టకపోవచ్చు లేకపోతే బాధ్యపడతలు విడిపోవచ్చు లేకపోతే తల్లిదండ్రికి మాటలు ఉండకపోవచ్చు అంటే అబ్బాయి అమ్మాయిలు ఒక తల్లిదండ్రులు మాటలు ఉండకపోవచ్చు లేదంటే ఆర్థికంగా జీవితాంతం కష్టపడవచ్చు లేదంటే భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగం ఉండకపోవచ్చు ఇప్పుడు చాలా ఇప్పుడు మనం ఏమనుకుంటామమ్మా నాగ సమంతం చూసి వాడికేం వాడికేం పుట్టింది దీన్ని వదిలిపెట్టిండు దీనికి ఏం పుట్టింది వాడిని వదిలిపెట్టింది తిట్టుకుంటారు అంటే ఆ భాషలో మాట్లాడుతున్నా కానీ వాళ్ళకు ఉండే కష్టాలు ఎవరికి ఉండేవి ఓకే రైట్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు బాంబే రోడ్ల మీదకి వస్తే ఒక యాభై కెమెరాలు వస్తాయమ్మా బయటికి ఆ యాభై కెమెరాలలో నలభై తొమ్మిది కెమెరాలు ఐశ్వర్యారాయ్ దగ్గరికి పోతాయి ఒక్క కెమెరా అభిషేక్ దగ్గరికి పోతుంది మనిషి పుట్టుక కొట్టినడానికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఇగో హట్ అవుతుంది కదా వాడు ఏమనుకుంటాడు చూసి నీ అమ్మ నలభై తొమ్మిది కెమెరాలు ఏమో దాని దగ్గరికి పోతాయి ఒక్క కెమెరా నా దగ్గరికి వచ్చిందా అవసరమా నాకు అమితాబ్ బచ్చన్ కొడుకు దీనికి దండం పెట్టాక అనుకుంటాడా అనుకోడా అంటే సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు సమానంగా ఉన్నా కష్టమే ఒక్కళ్ళు తక్కువ కష్టమే ఇప్పుడు ఏదైనా అదే ఇప్పుడు నాగచైతన్య ఉన్నాడు సమంత టాప్ హీరోయిన్ సమంత దగ్గరికి పోయిన కెమెరాలు నాగచైతన్య దగ్గరికి పోవు తనకు తన హట్టు అవుతాడు కదా అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి జాతకం అంటే ఆ ఒక్క చిన్న రీజన్ కెమెరా అనే రీజన్ వల్ల కూడా డివోర్స్ అవుతుంది నేను చెప్పదలుచుకున్న పాయింట్ మళ్ళీ కలిసే అవకాశం ఉందా ఇంపాసిబుల్ అమ్మా అయిపోయింది అఖిల్ పరిస్థితి ఏంటి కష్టం బాగా జాతకం నేను ఎప్పుడో చెప్పిన అఖిల్ జాతకం పర్సనల్ లైఫ్లో లేదంటే ప్రొఫెషనల్ రెండిట్లలో కష్టం అబ్బాయి రెండిట్లలో కష్టం వాళ్ళ అమ్మ ఎన్ని వాళ్ళ అమ్మ అవాయిడ్ చేసుకుంటే నాగార్జున గారికి అబ్బాయి చెప్తే అఖిల్ లైఫ్ సూపర్ అంటే తన మదర్ ఇన్వాల్వ్మెంట్ చాలా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది చంద్రుడు నీసంలో ఉన్నాడు సో చంద్రుడు అంటే తల్లి సూర్యుడు అంటే రవి తల్లి తండ్రి అందుకని చంద్రుడు తగ్గి తన నాగార్జున గారి ఇన్వాల్వ్మెంట్ అయితే అఖిల్ జాతకం సూపర్ ఎందుకు నాగార్జున గారి ఫ్యామిలీలో ఎక్కువగా ఇవి రిపీటెడ్ ఇష్యూస్ దోషాలు కరెక్ట్ మాట ఇప్పుడు మరి ఏం లేకపోతే మరి మరి నార్మలే ఉండొచ్చు కదా జాతకాలు నిజం కాకపోతే ఇప్పుడు ఇటు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇప్పుడు నాగార్జున గారి జీవితంలో సేమ్ సీను నాగ చైతన్య సినిమాలో సేమ్ సీను ఇప్పుడు రేపు అఖిల్ గారి జీవితంలో కూడా సేమ్ సీన్ ఉంటుంది అంటే తేడా ఏం లేదు జాతకం అట్లుంది ఉంది కాబట్టి ఎందుకు అంటే వంశానికి అట్లుంది సో ఆ వంశం వంశ దోషం అంటారు దాన్ని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ జాతకాలు అన్నీ చెక్ చేయండి ఆ జాతకం అన్నింటిలో గురువు నీచంలో ఉంటాడు అండ్ శ్రీజ చిరంజీవి చిన్న కుమార్ మూడో పెళ్లి చేసుకోబోతుంది షూరా వాళ్ళ ఫ్రెండ్ ని చేసుకోబోతుంది ఓకే ఎందుకు అంటే ఆ అమ్మాయి లైఫ్ లో మ్యారిటల్ లైఫ్ ఎందుకు అలా గురువు నీచంలో ఉన్నాడు అదే చెప్తున్నా నేను గురువు నీచంలో ఉంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ఏడో స్థానాన్ని చూస్తారు నేను గురువుని చూస్తా ఆరును చూస్తా ఆరులో గురువు ఉన్నాడు శ్రీజ జాతకాన్ని విశ్లేషిస్తే శ్రీజ జాతకంలో శని దృష్టి గురువు మీద ఉంది కుజుడు నీచంలో ఉన్నాడు సో ఆమె జాతకంలో మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా మీకు కెమెరా ముఖంగా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ఆల్రెడీ రెండు అయినాయి ఇంకో రెండు ఉంటాయి అట్లనే పవన్ కళ్యాణ్ గారికి కూడా మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడే చెప్తున్నా అది కూడా సో గురువు నీచాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఎన్ని పెళ్లిలు ఉంటాయి ఒక మనిషికి అనేది ఆల్రెడీ మూడో భార్యతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే మీ ఉద్దేశం ఈవిడకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారు ఇంకొకరిని కూడా పెళ్లి జాతకం చెప్పిన ఇట్లా చేసి నన్ను తిట్టిస్తారు అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు మూడు నుంచి నాలుగు అన్న సడన్ గా చెప్పిన ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కాబట్టి ఆమె గురించి మాట్లాడిన కంటిన్యూ గా మాట్లాడిన ఫ్లో లో బాబాయ్ అమ్మాయి గురించి మాట్లాడిన అంటే బాబాయ్ బాబాయ్ది అమ్మాయిది ఈక్వల్ జాతకం జాతకం ఈక్వల్ గురువు నీచంలో ఉన్నాడు ఓకే గురువు నీచంలో ఉంటే జనరల్ గా మూడు నుండి నాలుగు పెళ్లిలు అయితే ఎవరికైనా సరే రూల్ అది మనమేమో పర్సనల్ గా వ్యవహారం తిట్టుకుంటాం వాళ్ళు ఇట్లా చేసుకుని ఇక్కడ అమ్మాయి నాలుగు మూడో పెళ్లికి సిద్ధమవుతోంది మీరన్న లెక్క ప్రకారము ఆల్రెడీ బాబాయ్ మూడో పెళ్లి చేసుకున్నారు అమ్మాయి ఆల్రెడీ ఐ థింక్ ఇంకో రెండు మూడు నెలల పెళ్లి అయిపోతుంది మూడో పెళ్లి వాళ్ళ ఫ్రెండ్ చేసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి దేని గురించి పవన్ కళ్యాణ్ గురించి అంటే దేని గురించి అంటే ఉన్న ఇప్పుడున్నవాడకు కూడా విడాకులు ఇవ్వబోతారు అనేది మీ అది ఇప్పుడు అప్రస్తుతం అది అది ఎందుకంటే ఆయన నేను చెప్పినా కదా నేను ఏం చెప్పిన మూడు నుండి నాలుగైతి అని చెప్పిన ఇప్పుడు మూడు అయింది ఆయనకు ఇంకొకటి ఉన్నది పెండింగ్ ఇవాళ ఇంకో నెలకు అవుతుందో సంవత్సరానికి అయితే చూద్దాం ఓకే ఎవరు మన తెలుగు వ్యక్తి అయి ఉంటారా చెప్పలేం ఫస్ట్ జాతకం ఏదో ఫస్ట్ అయితే అంచనా వేయగలుగుతాం జాతకంలో నేను నాలుగోది అంటే నా వల్ల కాదు అసలు శాస్త్రం కూడా రాయలే కదా స్టేట్మెంట్స్ అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండ్ అధినేత తన జనసేన అయితే అయితే పర్సనల్ గా సంబంధం లేదు నేను అదే కొట్లాడుతున్న స్టార్టింగ్ నుండి ఆయనకు పర్సనల్ వ్యవహారానికి సంబంధం లేదు ఆయన ఎన్ని పెండిళ్ళన్నా చేసుకోని అండి అది ఆయన భార్యకు ఆయనకు సంబంధించిన వ్యవహారము అది ఆయన వ్యక్తిగతము రైట్